నమస్తే. ఏం పేరు? మహేందర్. ఏ ఊరు? కవగూడ. కవగూడ ఇక్కడనే? ఇక్కడనే. ఎన్ని రోజుల నుంచి ఉంటాను ఇక్కడ? పుట్టి పెరిగిన నుంచి. పుట్టి పెరిగిన కూడా మొత్తం తాత ముత్తాతల నుంచి ఇక్కడ. ఇక్కడ పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఏంది? రోడ్లు బాగానే ఉన్నాయి. రోడ్లు బాగానే ఉన్నాయి. నీళ్లు? నీళ్లు బాగానే వస్తున్నాయి. నీళ్లు బాగానే కేసీఆర్ నీళ్ళు. కేసీఆర్ నీళ్ళు మిషన్ బాగా నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి. మీ ఎమ్మెల్యే ఎవరే? ప్రకాష్ గౌడ్. ప్రకాష్ గౌడ్ ఎట్లా చేస్తున్నారు ఇక్కడ పరిపాలన? ఎట్లా బాగానే ఉంది. మీరు ఆపా సాపద అంటే వస్తాడు వస్తాడు. మరి కేసీఆర్ పాలన ఎట్లుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి నెక్స్ట్ 6 నెలల్లో ఎలక్షన్ రాబోతోంది. మీరు నెక్స్ట్ సీఎం ఆయనే, నెక్స్ట్ ఎమ్మెల్యే ఆయననే. నెక్స్ట్ సీఎం ఆయనే. ఇక్కడ ప్రధానంగా ఏ రెండు పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది? బీఆర్ఎస్కి మించింది ఏ పార్టీ లేదు. అంతేనా? అంతే. అంటే కాంగ్రెస్, బీజేపీ, డమ్మి అవి. ఇప్పుడు కేసీఆర్ పాలన గురించి ఒక 4 మంచి మాటలు. కేసీఆర్ ఏం చేస్తుండే అంటే గరిపలకు దళిత బంధిస్తుంది, దళిత బంధిస్తాం అంటారు. కానీ అది ఓన్లీ ఎస్సీలకి ఇస్తుండు. వాళ్ళకన్నా గరిపలం మనం ఇంకా చాలా మంది ఉన్నాం. మరి వాళ్ళని గిట్ట చూసుకోవాలి కదా. ఏం చేస్తావు? ఏం పేరు? ఏ ఊరు? ఈ ఊరేనా? కవగూడేనా? ఉన్నప్పుడు కవగూడమే. కవగూడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను? ఇప్పుడు సినిమాలు 60-70 సంవత్సరాలు అయితే. 60-70 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటాను. మరి ఇక్కడ ఎమ్మెల్యేవరే? ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ప్రకాష్ గౌడు. ప్రకాష్ గౌడు తెలుసా నీకు? చూడలేదు నేను. కండతో అనంగిన్నా. అనంగిన్నావు. వస్తాడా అప్పుడప్పుడు ఇడికి? వస్తాడా. రోడ్లు గిట్లా ఏమన్నా చేపించిండా? కొన్ని రోడ్లు కొన్ని రోడ్లు ఓపించండి. నేను అన్నా మంచినీళ్ళు వస్తానా ఇంటికి? వస్తున్నాయి. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఏమన్నా అడ్డు ఇటు అవుతుందా? ఏమైతలేదు. ఎవరు ఇస్తున్నారు? కేసీఆర్. కేసీఆర్ ఇస్తాడా? కేసీఆర్ నేను పింఛన్ ఇస్తాను. కేసీఆర్ నువ్వేం చెప్తావు? మరి ఏం చెప్తావు? ఓట్లు వేస్తా. ఓట్లు వేస్తావు కేసీఆర్కి? మరి ఇక నువ్వు చాలా 60-70 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలను చూసుకుంటూ వస్తాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినావు ఇంతకుముందు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుంది? నాకైతే ఇప్పుడైతే కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది. ఊళ్ళో లేని వాళ్ళకి అందరికి ఎడుతున్నాడు. గుడ్డలో గున్నెలకు అందరికి సాధారణ చేస్తున్నాడు. ఈ తతిమలు ఎవరు సాధారణ చేయలేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఏ పార్టీకి ఓటు ఎత్తావు? ఏ పార్టీ మంచిగా ఉంటే ఆ పార్టీకి వేస్తాను. ఏ పార్టీ మంచిగా ఉంటే? ఇప్పుడు నీకు ఏ పార్టీ మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ పార్టీ మంచిగా ఉంది. కేసీఆర్ పార్టీ మంచిగా ఉంది. ఈసారి కేసీఆర్ పార్టీకి ఎత్తావు? వేస్తాం. ఇక్కడ మీ ఎమ్మెల్యే మంచిగా నీకు అందుబాటులో ఉంటాడా? ఏమో మాకు తెలియదు. సరే నువ్వు కేసీఆర్ చూసి ఓటు ఎత్తావా లేకపోతే మీ ఎమ్మెల్యేని చూసి ఓటు ఎత్తావా? కేసీఆర్కి వెళ్ళేస్తాం లేక కానీ సాధారణ చేస్తున్నాడు కదా. కేసీఆర్ చూసే ఓటు ఎత్తు. సరేనే. ఏం పేరు? ఏం పేరు? నా పేరు ముకుందం. ముకుందం? ఏది కవగూడేనా? నాగిరెడ్డి కూడా అని కవగూడంలో వచ్చిన్నా. ఎన్ని సంవత్సరాలు ఏంటండి ఇక్కడ వచ్చి ఉండబట్టి? కావచ్చు 20-30 సంవత్సరాలు. 20-30 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటాను. మీ ఎమ్మెల్యే తెలుసానే? లేదు. ప్రకాష్ గౌడు. అది ప్రకాష్ గౌడ్ తెలుసా? ఆయన ఊరు వచ్చి పోతాడు. ఎట్లా పోతాడు? కేసీఆర్ తెలుసానే? ఒక్కసారి గుర్తు అందరు గుర్తు. కేసీఆర్ గుర్తేనా? ఎంత వస్తుంది పింఛని? 2000. 2000 వస్తుంది? నెల నెల భూములు ఉన్నాయా మనకు? లేవు. లేవు. ఉన్న దగ్గర పొలము ఉంటే అమ్ముకున్నా నేను. ఇక అమ్మినందుకు ఇదంతా బాధ అయిపోయింది. మరి ఇప్పుడు నెల నెల కేసీఆర్ డబ్బులు ఇస్తాను నీకు. మరి కేసీఆర్కి ఏం చెప్తావు? ఏం చెప్పలేదు. ఇక ఓట్లు ఎలక్షన్ అప్పుడు ఓటు వేస్తా ఆయనకి. ఓటు అయితే కేసీఆర్కి వేస్తావు. మరి ఇంతకుముందు కాంగ్రెస్ కూడా చూసినావుగా. కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది చెప్పు? ఏం చేసింది? ఓ పని చేసింది అన్నారు లేదు. వాటర్ తెలియదు. వాటర్ తెలియదు. రోడ్లు లేవు, లైట్ లేవు. ఏం చేసే తక్కువ ఇప్పడేసింది. ఏం చేసింది? కేసీఆర్ వచ్చినాక ఏమేమైనాయి? అన్ని పనులు రోడ్లు అయినాయి, లైట్లు అయినాయి, నల్లాలు ఇంటింటికి, నల్లాలు ఇంటింటికి, ప్రతి ఒక్కటి పని అయింది. ఆయన వచ్చిన పని అయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందంటావు? మంచిగా ఉంది. సరేనే. Thank you.